మాస్టర్బేషన్. ప్రతి టీనేజర్ భయపడేది, కన్ఫ్యూజ్ అయ్యేది, అర్థం కాకుండా ఆలోచించేది, చాలా మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అయ్యేది, మిత్స్ బస్ట్ అవ్వకుండా ఉండేటిది ఈ పర్టికులర్ టాపిక్ మీదే. సింపుల్ గా చెప్పాలంటే, ఇది సింపుల్ గా చెప్పడం కష్టం కానీ, ఒక 5 పాయింట్స్ లో సైకలాజికల్ అండ్ ఫిజికల్ చేంజెస్ ఏవైతే జరుగుతాయో ఫ్రమ్ ద టైమ్ యు మాస్టర్బేట్ అండ్ అది ఎంత ఆఫెన్ చేయాలో, ఎంత how it's going to affect your life అనేది ఈ పర్టికులర్ వీడియోలో వి షల్ డిస్కస్. దీస్ మిత్స్ నీడ్ టు బి బస్టెడ్ అండ్ ఇవాళ వీడియోలో అదే పని చేద్దాం. నీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా తీరిపోతుంది. ఒకసారి వీడియో మొత్తం చూడు. 5 పాయింట్స్లో 5 అట్రిబ్యూట్స్, 5 బిగ్గెస్ట్ మిత్స్ అండ్ లెట్ అస్ బస్ట్ విత్ రెస్పెక్ట్ టు మాస్టర్బేషన్. లెట్స్ గెట్ రైట్ ఇన్. ఫస్ట్ వన్, సైకలాజికల్ లాస్. ఈ వర్డ్ని చాలా జాగ్రత్తగా చూడండి. లాస్ అనే వర్డ్ నేను ఎందుకు వాడానంటే, జనరలీ ఒక 13 ఇయర్ 14 ఇయర్ 15 ఈ ఏజ్ గ్రూప్ లో మాస్టర్బేషన్ స్టార్ట్ చేసే ఒక అబ్బాయి, అది ఒక తనకి తెలియకుండా ఎవరికి చెప్పకుండా తను చేస్తున్నాడు కాబట్టి అది ఒక మిస్టేక్ లా చూస్తాడు, నెక్స్ట్ టైం చేయకూడదు అని అనుకుంటాడు. నువ్వు కూడా చేస్తుంటావు, నువ్వు కూడా అలా అనుకునే ఉంటావు, డెఫినెట్లీ నెక్స్ట్ టైం మనం ఇట్లా చేయకూడదు. బట్ ద మూమెంట్ యూ బ్రేక్ దట్ ప్రామిస్ దట్ యూ మేడ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు వేసుకున్న ప్రమాణాన్ని నువ్వు ఎప్పుడైతే బ్రేక్ చేస్తావో, సైకలాజికల్ గా ఒక లాస్ అనేది నువ్వు డెఫినెట్లీ ఫీల్ అవుతావు, ఒక ఓడిపోయిన ఫీలింగ్ నీకు వస్తుంది. సో ఇది దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ మాస్టర్బేషన్ యాజ్ సచ్. కాకపోతే నువ్వు మైండ్ లో నువ్వు ఒకటి పెట్టుకున్నావు, ఒకటి చేయకూడదు అని చెప్పి, బట్ స్టిల్ యూ వెంట్ అహెడ్ అండ్ డిడ్ ఇట్. సో లైఫ్ అంతా ఇట్లానే ఉండబోతుందా అని ఒక వైబ్ అనేది నీ మైండ్ లో డెఫినెట్లీ వస్తుంది. సో కమ్ అవుట్ ఆఫ్ దట్ థింగ్. మాస్టర్బేషన్ ఇస్ అ వెరీ వెరీ కామన్ ఫిజికల్ థింగ్ దట్ ఎవ్రీబడీ గోస్ త్రూ. 90% ఆఫ్ ద మెన్ మాస్టర్బేట్, 90% ఆఫ్ ద మెన్ ఓపెన్లీ అగ్రీ దట్ దే మాస్టర్బేట్ అండ్ ద అదర్ 10% లై అని చెప్పి. అంటే సింపుల్ గా చెప్పాలంటే 100లో 90 మంది మేము చేస్తామని ఒప్పుకుంటారు, ఆ మిగతా 10 మంది అబద్ధం చెప్తున్నారు. సో ఇట్స్ ప్రిటీ కామన్ అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఫిజికల్ అండ్ బయోలాజికల్ థింగ్. సో దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1 నువ్వు మైండ్ లో పెట్టుకోవాల్సింది. చేసి అది మిస్టేక్ అయిపోయింది అనుకోవడం కన్నా యాక్సెప్ట్ ఇట్ అండ్ ఒక విల్ పవర్ ని నువ్వు పెట్టుకో, ఒకవేళ నువ్వు ఇఫ్ యూ రియలీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. అండ్ బై ద వే, మన బాడీని కేర్ చేయడం షుడ్ బి ఆన్ ద టాప్ 1 ఆఫ్ అవర్ లిస్ట్. అండ్ మై రికమెండేషన్ ఇస్ Dermacos 2% niacinamide range of skin cleansers. First is gentle skin cleanser. It's for dry, normal and sensitive skin. ఈ రెండోది oil skin cleanser. ఇట్స్ ఫర్ ఆయిలీ అండ్ కాంబినేషన్. ఇందులో ఉండే నియాసినమైడ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ద స్కిన్ బ్యారియర్ అండ్ షీకా ఎక్స్ట్రాక్ట్ మాయిశ్చరైజ్ చేయడంతో పాటు ఇట్ హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. దీస్ జెంటల్ క్లెన్జర్స్ హ్యావ్ సిరమైడ్ కాంప్లెక్స్, అది డ్రైనెస్ అండ్ ప్రివెంట్ చేస్తాయి. ఫాలో ఇట్ అప్ విత్ Dermacos 4% సిరమైడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్. అండ్ డర్మాకోలో మనం చేసే ప్రతి పర్చేస్ లో భూమి ఇనిషియేటివ్ అని చెప్పి దే ఆర్ సపోర్టింగ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. సో లెట్ అస్ ఆల్ మేక్ దిస్ వరల్డ్ అ బెటర్ ప్లేస్. అండ్ బై ద వే, ఇక్కడ కనబడుతున్న కోడ్ వాడుకోవడం 20% ఆఫ్ వస్తుంది. దీని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో డెఫినెట్లీ డూ చెక్ ఇట్ అవుట్. విచ్ గెట్స్ మీ టు పాయింట్ నెంబర్ 2, వర్చువల్ యాటిట్యూడ్ టువర్డ్స్ సెక్స్. ద మూమెంట్ మనం మాస్టర్బేషన్ ఎడిక్ట్ అయినప్పుడు సెక్స్ అనేది ఒక 3rd పర్సన్స్ యాక్ట్ లా మనకు చూడడం అలవాటు చేసుకుంటాం. అంటే వేరే 2 మంది చేస్తుంటే మనం చూస్తున్నట్టు, విచ్ ఇస్ ఇన్ ఇట్ సెల్ఫ్ నాట్ అ వెరీ ఎన్కరేజింగ్ థింగ్. అంటే ప్రతి అసలు మాస్టర్బేట్ చేసుకోకూడదనే కాదు, బట్ అదే పనిగా నువ్వు అలవాటు చేసేసుకొని అదే జోన్ లో నువ్వు ఉండి దానికే నువ్వు ఎడిక్ట్ అయిపోయి రియల్ సెక్స్ కి దూరంగా ఉంటూ ఇఫ్ యూఆర్ జస్ట్ వాచింగ్ పాన్ ఆర్ వాట్ ఎవర్ వీడియోస్ యూఆర్ వాచింగ్, డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్యాడ్ సైన్. ఎందుకంటే సైకలాజికల్ గా నువ్వు ఒక స్పెక్టేటర్ లా ఉండిపోవడానికి అదొక మేజర్ ఫౌండేషన్ ఫోర్స్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్, బీ ఎ మ్యాన్ ఇన్ యాక్షన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ యు సీ, ఒక సినిమాలో వాళ్ళు ఎలా అయితే సెటప్ చేసి ఒక స్టోరీని చూపిస్తారో, ఒక పాన్ వీడియోలో కూడా వెరీ బ్యాడ్ వేలో, ఇన్ అ వెరీ బ్యాడ్ లైట్, వెరీ అన్రియలిస్టిక్ లైట్ అండ్ వెరీ పర్వర్సివ్ లైట్స్ లో వాళ్ళు చూపిస్తారు. ఒక రిలేషన్షిప్ బిట్వీన్ 2 పీపుల్ ని రియల్ లైఫ్ లో అట్లా ఉండదు. మీకు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ లేకుండా మీరు పాన్ వీడియోస్ చూస్తుంటే కమ్ అవుట్ ఆఫ్ దట్ సైకీ, బికాస్ దట్స్ నాట్ ట్రూ, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఒక అమ్మాయితో ఇంటరాక్షన్ అనేది అట్లా నడవదు అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అట్లా నడవవు. Sex in real world is very different from sex in porn. And masturbation is a very big byproduct of porn watching. So, ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి. మరి నంబర్ 3, ఫిజికల్ చేంజెస్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్స్ నాకు తెలిసి మాస్టర్బేషన్ కి సంబంధించి. అండ్ ఇమ్మీడియట్లీ ఈ మిత్ని బద్దలు కొట్టాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, మాస్టర్బేట్ చేస్తే స్కిన్ ఇష్యూస్ వస్తాయి, హెయిర్ ఫాల్ అవుతుంది, మజిల్ పెరగదు, ఐ బ్లైండ్నెస్ వస్తుంది, ఇట్లా ఒక ఫిజికల్ గా మన బాడీకి ఒక డిటీరియేషన్ జరుగుతుందేమో అని మైండ్ లో పెట్టేసుకుంటారు. ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ యూ మాస్టర్బేట్ ఇట్స్ ఎ వెరీ వెరీ కామన్ థింగ్ అండ్ అది నీ బాడీలో ఏ థింగ్ మీద అంత ఎఫెక్ట్ చూపిదు. అసలు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు షో ఎనీ ఎఫెక్ట్. ఎందుకంటే నువ్వు ఎలా అయితే నువ్వు వాకింగ్ అనేటిది ఆర్ వాచింగ్ అనేటిది ఆర్ రీడింగ్ అనేటిది ఆర్ ఈటింగ్ అనేటిది ఎట్లయితే ఒక కామన్ ఫినామినా, ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లయితే దాని పని అది చేసుకుంటుందో, మాస్టర్బేషన్ ఇస్ అ కామన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ అ ఫీలింగ్ దట్ యు
ఫీల్ ఇన్సైడ్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వెన్ యూ ఓవర్ డూ థింగ్స్. సో అది ఫిజికల్ ఒక సైకలాజికల్ లెవెల్లో వెన్ యూఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ సెక్స్, వెన్ యూఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ప్రాబ్లీ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్, నువ్వు వాళ్ళని వేరే విధంగా చూసి అదే పనిగా నువ్వు మాస్టర్బేట్ చేసి రోజుకు 2-3 సార్లు 4 సార్లు దెన్ ఇట్ గెట్స్ ఇన్ టు ద ప్రాబ్లమాటిక్ జోన్. సో ద మూమెంట్ నువ్వు వీక్లీ ఇఫ్ యు ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇట్ షుడ్ నాట్ మ్యాటర్. సో అలాంటి వాటి మీద అసలు టెన్షన్ పడద్దు. నంబర్ 4, ఫిజికల్ ఎండ్యూరెన్స్ డ్యూరింగ్ సెక్స్ ఏమైనా తగ్గుతుందా అనే ఒక డౌట్ ఉంటుంది. సో ఈ మితను కూడా బస్ చేద్దాం మనం. ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ హెల్దీ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ ఒక మాస్టర్బేషన్ కూడా నువ్వు అప్పుడప్పుడు చేస్తుంటే, ఇట్ కుడ్ బి డ్యూ టు వేరియస్ రీజన్స్, స్ట్రెస్ రిలీఫ్ అయి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఫర్ ఎనీథింగ్. సో ఈ రెండుటికి దేర్ ఈస్ నో స్ట్రాంగ్ లింక్, అంటే అది చేస్తే ఇది జరగకూడదు, ఇది చేస్తే అది జరగకూడదు అని చెప్పి అట్లా ఏం లేదు. యూ కెన్ హ్యావ్ అ వెరీ హెల్దీ రిలేషన్షిప్, వెరీ హెల్దీ లైఫ్ స్టైల్ వైల్ స్టిల్ మాస్టర్బేటింగ్ వన్స్ ఇన్ అ వైల్. సో ఈ మిత్ర నుంచి కూడా బయటికి రండి. అసలు మాస్టర్బేట్ చేస్తే సెక్స్ చేయొచ్చా? సెక్స్ మాస్టర్బేషన్ ఒకటే. ఫస్ట్ థింగ్స్, సెక్స్ అండ్ మాస్టర్బేషన్ వల్ల జరిగే ఫిజికల్ యాక్టివిటీ ఒక్కటే అయినా వాట్ ఇట్ డస్ టు యువర్ మైండ్ అది 2 డిఫరెంట్ థింగ్స్ లాగే ట్రీట్ చేయండి మీరు. సెక్షువల్ యాక్ట్ ఇస్ బిట్వీన్ 2 పీపుల్, మాస్టర్బేషన్ ఇస్ టచింగ్ యువర్ సెల్ఫ్. సో ఈ రెండు డిఫరెంట్ యాక్టివిటీస్, వాటి అవుట్కమ్ ఒకటే అయి ఉండొచ్చు, బట్ ఈ రెండు సైకలాజికల్ డిఫరెంట్ యాక్టివిటీస్ అవడం వల్ల దాని రిపర్కషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఫైనల్ పాయింట్ ఇస్ టు నాట్ ఫూల్ యువర్ సెల్ఫ్. మాస్టర్బేషన్లో జరిగే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ or the biggest drawback enta telsa, it's not the act of masturbation, it is to feel that next time nunchi manam cheyakoddu. So how you feel about alcohol or how you feel about cigarettes, next time nunchi manam cheyakoddu, next time cheyakoddu ani cheppinappudu alla ana anuku nee mind lo nu anukunna prathi sari next time nu chestunappudu it's a psychological drawback. Ninnu nuve oka loser la portray chestunnattu avutadu. Nu nijanga cheyakoddu anukunte have that strong will power there are and don't touch it and don't do it. But if at all you intend to do it, నీ సబ్కాన్షియస్ గా నీకు తెలిస్తే అట్లాంటి ప్రామిసులు చేయొద్దు. ఒక హెల్దీ రిలేషన్షిప్ లో ఉండు నీతో నువ్వు. యూఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? నో, ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ అండ్ యువర్ థాట్స్ హ్యావ్ టు బి క్లీనర్. సో ఇవి కొంచెం కంపారేటివ్గా పెట్టుకొని ఈ 5 పాయింట్స్ ని ఒకసారి జాగ్రత్తగా చూడు. ఇఫ్ ఎట్ ఆల్ యూర్ డూయింగ్, జస్ట్ వాచ్ ఆల్ దీస్ 5 పాయింట్స్, దీస్ ఆర్ కమింగ్ రైట్ ఫ్రమ్ మై హార్ట్. ఒక్కసారి అన్ని రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఒకసారి నువ్వు చూసుకొచ్చాను. సో అది నేను ఫైనల్గా చెప్పొచ్చే పాయింట్స్. అండ్ ఇంకా చెప్పాల్సిన ఏమైనా ఉందా? నువ్వు కాలేజ్ కానీ వెళ్తున్నా, లేకపోతే ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూఆర్ అ స్టూడెంట్ ఆర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ అ 9-to-5 జాబ్ ఆర్ యువర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. లైఫ్లో నీ వర్క్ ఎంత నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావో ఆల్సో గివ్ దిస్ సేమ్ ఇంపార్టెన్స్ టు సెల్ఫ్ కేర్. సో నిన్ను మెంటలీ హ్యాపీగా ఉంచడానికి, ఫిజికలీ ఫిట్గా ఉంచడానికి గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ రెస్ట్ విల్ ఫాలో. హ్యాపీనెస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ లైఫ్ అండ్ ఇఫ్ యూఆర్ ఎ విన్నర్ ఇన్ యువర్ మైండ్. వేరే ఎవరి మైండ్లోనే నువ్వు విన్నర్గా ఉండడం కాదు, బీ ఎ విన్నర్ ఇన్ యువర్ మైండ్. అంతకుమించి మనకి ఏం అవసరం లేదు. సో హోప్ యు ఆర్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ వీక్ అండ్ ఐ విల్ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్. యూ నో దట్ యూ మీన్ ద వరల్డ్ టు మీ.